గూడూరులోని పాటల వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. అన్యాయంగా అక్రమంగా ఆ కాలంలోనే 2000 ఒక సందర్భంలో ఆయన ఎన్ని రకాలుగా ఆయన బాధ పెట్టినా ఎన్ని మాటలు అన్నా కూడా తల్లి మనలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ నెలలో ఉన్నాడు మన దగ్గర కొట్టి కొట్టి ఆ నగరం అంతా కూడా పెరిగాక అవన్నీ తీసుకుని మళ్ళీ వీడి వరకు వెళ్ళడం జరుగుతుంది. నా మనసు తెచ్చుకుంటాను, నా ద్రవ్యాన్ని నా వెనక్కి తెచ్చుకుని వెళ్ళుకున్నాడ. అలా చూసేసరికి వాడు ముందుకు కలగలేకున్నారంటే వెనక్కి కలగలేకున్నారంటే ఏమైంది కలగలేదు. స్వామి మహిమని గ్రహించినటువంటి దుష్టబుద్ధి వెంటనే ఆ నలుగురు దొంగలతో కూడా ఏవైతే ఉన్నారో పక్క గ్రామాన్ని చూసాము, దారిలో వెళ్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మహానుభావులు అన్నట్టున్నారు, కాస్త సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూద్దాం అనుకుంటున్నారు. కాస్త మీకు ఏదైనా దొరకి కూడా ఎక్కడ ఆహారానికి లోటు లేకుండా ప్రతినిత్యం అంటే ఏకాదశి పౌర్ణమి ముఖ్యమైన స్వామివారి వ్రతం అయిన తర్వాత నాట్యం ఒకటి చేయించాలి. ఆ నాట్య మండలి పక్షత ధూప దీప నైవేద్య కామోదేకేమే